మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. హోమ్ అల్టిమేట్స్ టూల్ అమెజాన్ లో ఆర్డర్ చేశాను. అంతకు ముందైతే నేను అసలు ఆన్లైన్ ఆర్డర్ అంటే ఇష్టపడేదాన్ని కాదు. ఇప్పుడంటే ఇప్పుడున్న పరిస్థితులకి మనం షాప్స్కి వెళ్ళి షాపింగ్ చేయటం అనేది అంత శ్రేయస్కరం కాదని చెప్పి ఆన్లైన్కి అలవాటు పడ్డాను. బాక్స్ అయితే పెద్దగా ఉంది కానీ వెయిట్ అంత ఇదిగా ఏం లేదు. విడ్త్ చాలా ఉంది. నేను ఆన్లైన్లో చూసి ఇంత విడ్త్ ఉండదేమో అనుకున్నాను కానీ విడ్త్ చాలా ఉంది. ఇది ఆన్లైన్లో పిక్లో చూడగానే చాలా చిన్నగా అనిపించింది. సరే కూర్చోవడానికి అన్ని స్టూల్స్ లాగానే ఉంటుంది అనుకున్నాను కానీ మనం రెగ్యులర్గా వాడే స్టూల్స్కి ఇది భిన్నంగా ఉంది. చాలా పెద్దగా ఉంది. ప్యాకింగ్ మొత్తం చాలా నీట్గా వేశారు. ఇది వచ్చేసి కూడా రిషాల్ వాళ్ళ ఎంటర్ప్రైజెస్. అది మనకి కావాల్సి కూడా అక్కడ మెయిల్ ఇచ్చాడు, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, అవి ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా స్టూల్ చాలా విడ్త్ ఉందని? చూడ్డానికి కూడా హైట్ తక్కువ అనిపిస్తుంది కానీ నేను రెగ్యులర్గా ఒక చిన్న స్టూల్ వాడతాను, ఆ స్టూల్ కంటే చాలా పెద్దగా ఉంది హైట్ కూడా. ఇది విడ్త్ ఎక్కువ ఉండటం వల్ల హైట్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. కానీ మెటీరియల్ కూడా చాలా బాగుంది. పైన ఒక 1.5 ఇంచ్లతో స్పాంజ్ ఇచ్చాడు, కింద అంతా మొత్తం వుడ్ ఇచ్చాడు. అంతవరకు స్పాంజ్ కిందంతా వుడ్ ఇచ్చేశాడు. మొత్తం క్లోజ్ ఈ లెగ్స్ స్టూల్ మెటీరియల్ మొత్తం వుడ్ పైన. మనం ఈ సిట్టింగ్ మాత్రం ఒక స్పాంజ్ ఇచ్చాడు. ఇక్కడ కవర్ చూసారా, ఈ కవర్ కూడా వాష్బుల్, అంటే మనం అవసరమైతే తీసుకొని వాడుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు. ఈ స్టూల్కి ఈ స్టూల్కి డిఫరెన్స్ చూసారా? ఇది మనందరం రెగ్యులర్గా వాడే స్టూలు. అంటే హైట్ డిఫరెన్స్ అర్థం కావడం కోసం ఈ రెండు పక్కన పెట్టి చూపిస్తున్నాను. అంత హైట్ డిఫరెన్స్ ఉంది. దీని సింగిల్గా చూస్తే మాత్రం చాలా చిన్నగా అనిపిస్తుంది. దీని పక్కన చూస్తే దీని హైట్ ఏంటో అర్థమవుతుంది. విడ్త్ కూడా అంతే. ఇలా పెట్టేదానికంటే రివర్స్ పెట్టేద్దాం. విడ్త్ కూడా చూడండి, దానికంటే చాలా పెద్దది. ఈ స్టూల్ మీద కూర్చొని కూడా చూశాను, చాలా మెత్తగా, చాలా రిలాక్స్డ్గా, చాలా హాయిగా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.